కామారెడ్డి జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. గాంధారి మండలంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఓ వృద్ధుడు వరద మధ్యలో చిక్కుకుపోయాడు. సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఘటనా స్థలానికి వెళ్లారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ ధృతేష్ పాటిల్ కూడా ఉన్నారు. వృద్ధుడిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. వాగులో చిక్కుకున్న వృద్ధుడిని గాంధారి మండలం మాతు సంఘం గ్రామస్తులు సంగయ్యగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ నాయుడు తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. శోభన్, సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అతను ఉదయం 11 గంటలకు ఒక గేదెల కొట్టం ఉంటుంది. అక్కడ కొట్టంలో అతను ఏదైతే గేదెలు ఉన్నాయో వాటిని విడిచేందుకు బయటకు పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ప్రభావం పొంగి పారడంతో ఇబ్బంది తలెత్తింది. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని బయటకి ఆయన సమాచారం చేరవేయడం జరిగింది. సమాచారం చేరవేసినటువంటి భావ్య ప్రపంచానికి చేరేసిన వెంటనే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అప్రమత్తమైనటువంటి అధికార యంత్రాంగం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు కూడా దగ్గరుండి ఈ అంశం పట్ల పర్యవేక్షిస్తున్నారు. అయితే వరద ఉధృతి పైనుంచి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు కొంత మేరకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడ దూర ప్రాంతం నుంచి ఒక బోటింగ్ సదుపాయం తీసుకొచ్చి బోటు ద్వారా ఎవరైతే సంఘాయి ఉన్నాడో అతన్ని కాపాడేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పవచ్చు. బోటు వస్తే తప్ప ఇతను బయటకు రాని పరిస్థితి ఉంది. వాగు ప్రవాహం అయితే ఇప్పుడిప్పుడే కొంత మేరకు తగ్గుతుంది. ఈ వాటికి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు సంఘటన స్థలం చేరుకొని అధికారులకు పాటు సూచనలు సలహాలు చేయడం జరుగుతుంది. సంఘ అయితే ప్రస్తుతం అయితే సురక్షితంగా ఉన్నారు. అతను ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశం పట్ల స్థానిక ఎమ్మెల్యే ఉదయం సంఘటన జరిగిన మరుక్షణమే అక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రస్తుతం మనకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మనకు వెల్లడిస్తారు. శోభన్. రైట్ రవీందర్. హలో. హలో ఎమ్మెల్యే గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే మీరు స్పందించారు, చాలా వేగంగా స్పందించారు. సహాయక చర్యలు ఏ విధంగా చేశారండి? మాకు తెలిసిన వెంటనే మరి కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు మరి అధికార బృందంతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడైతే అతను సంఘాయ సేఫ్ గా ఉన్నాడు. మరి ఇప్పుడే రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ చేస్తా ఉన్నారు. సడన్ గా ఈ రోజు ఉదయం అనుకోకుండా పెద్ద వర్షాలు, గతంలో ఎన్నో చరిత్రలో ఎన్నో లేని విధంగా ఈ రోజు వర్షం గాంధార్లో పడడం అనుకోకుండా, ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్లడ్ రాలే ఈ ఏరియాలో, మొదటిసారిగా ఫ్లడ్ రావడం జరిగింది. ఆయన రోజు వెళ్ళే పొలంలోకి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఇరుక్కోపోవడం, పశువులు కాపాడడానికి ఆయన వెళ్ళాడు. దాంతో ఇబ్బంది అనేది మాకు తెలిసిన వెంటనే మా స్థానిక ఉన్నటువంటి నాయకులు చెప్పడంతో వెంటనే రావడం జరిగింది. మరి అధికారులు కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా కోఆర్డినేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసి ఒక 15-20 నిమిషాల్లో అతన్ని రెస్క్యూ చేయడం సేఫ్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయండి? ఇక్కడ ఏం జరగలేదు, మొదటిసారి జరగడం జరిగింది. అంటే ఫ్లడ్ కాల్ కూడా ఊహించలేదు. రోజు ఈ గత 30-40 సంవత్సరాల నుంచి మొదటిసారి ఇట్లాంటి ఈ ఫ్లడ్ రావడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. మేము అదే అన్నాం, ఎక్కడ ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిందంటే లేదు, అసలు రాలేదు. మాకు అట్లాంటి సూచనలు కూడా ఎప్పుడు కూడా కనబడలేదని చెప్పడం జరిగింది. మరి వెంటనే మాకు తెలియదు, ఇమ్మీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రికి మరి మా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి అధికారులకు కూడా వెంటనే సూచనలు చేయడంతో అందరూ వెంటనే రావడం జరిగింది. ఒక 15-20 నిమిషాల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా క్లోజ్ అవుతారు. ఘటనకు సంబంధించి సమీప గ్రామాల ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి? మేము వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ప్రతి రైతు కూడా చెప్పడం జరుగుతుంది, దయచేసి అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళండి తప్పితే కానీ ఈ 24 గంటల నుంచి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి బయటకు వెళ్ళొద్దు అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చుట్టుపక్కల ఇక్కడ మా గాంధార్ మండలం, లింగంపేట మండలం, నాగిరెడ్డిపేట మండలం ఉన్న రైతులందరూ కూడా సూచనలు చేస్తారు, దయచేసి అత్యవసరం ఉంటేనే బయటకు రండి తప్పితే, ఎందుకంటే చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి, దయచేసి రిస్క్ తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి.